రచ్చకెక్కిన ఫ్యామిలీ వార్ దువ్వాడ శ్రీను వాణి మాటల యుద్ధం ఒకరిపైనొకరు పోలీసులకు ఫిర్యాదు. పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్న నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది, కూతుళ్లలో వాణి విషం నింపిందన్న దువ్వాడ శ్రీనివాస్. వర్గీకరణ అమలుకు చొరవ చూపాలి, రాష్ట్రాలను కేంద్రం ఆదేశించాలి, ప్రధానిపై విశ్వాసం ఉందన్న మందకృష్ణ మాదిగా. పార్టీ క్యాడర్తో బొత్స మీటింగ్, జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశం, నేటితో తొలి విడత ప్రచారం పూర్తి. అంబేడ్కర్ విగ్రహం జోలికెళ్లడం తగదు, రాజ్యాంగంపై దాడిగానే భావిస్తాం, ఏపీ మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆగ్రహం. అమెరికా పర్యటనలో రేవంత్ బిజీ, గూగుల్ క్యాంపస్కు వెళ్లిన తెలంగాణ సీఎం పలు కంపెనీల ప్రముఖులతో భేటీ. బీఆర్ఎస్తో సంప్రదింపులు లేవు, ఏదైనా ఉంటే మీడియాకు చెబుతా, జమ్మూ కశ్మీర్లో గెలుస్తామన్న కిషన్ రెడ్డి. హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం, 3 కిలోల మత్తు పదార్థాల సీజ్, పోలీసుల అదుపులో 2 వ్యక్తులు. వాడపల్లి వెంకటేశ్వరాలయంలో రద్దీ, మార్మోగుతున్న గోవిందనామస్మరణ, గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షణ. 7 పాయల వనదుర్గ గుడిలో దొంగతనం, 2 హిండీల అపహరణ, సీసీటీవీలో దృశ్యాల రికార్డ్. స్వగ్రామానికి నాగ్ అశ్విన్, నాగర్ కర్నూలు జిల్లా ఐతోలు సందర్శన, పాఠశాల అదనపు గదుల ప్రారంభం. ఖమ్మంలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, హోటళ్లలో డబ్బుల డిమాండ్, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఫేక్ గాళ్లు. మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం, రైసు మిల్లులో ధాన్యం ధ్వంసం, భయంతో జనం పరుగులు. పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ, నాగార్జున సాగర్కు భారీ వరద, పాల నొరగను తలపిస్తోన్న జలదృశ్యం. సుంకేసులకు వరద కంటిన్యూ, 7 గేట్లెత్తిన అధికారులు, కేసీ కెనాల్కు నీటి విడుదల. 3 వారాలుగా వరదలోనే జీవనం, కోనసీమ జిల్లా కనకాయలంకలో కష్టాలు, పడవలోనే ప్రయాణాలు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆందోళన, స్టూడెంట్ మృతిపై విద్యార్థి సంఘాల నిరసన, అంబులెన్స్ రాకే చనిపోయాడని ఆవేదన. రాజేంద్రనగర్లో కూల్చివేతలు, చెరువులో నిర్మాణాలపై వేటు, బందోబస్తు నడుమ చర్యలు. గుజరాత్లో టీచర్, అమెరికాలో నివాసం, 8 ఏళ్లుగా విదేశంలోనే జీవనం, ఇప్పటికే చర్యలు తీసుకొని విద్యాశాఖ. అసోంలో డ్రగ్స్ గుట్టురట్టు, 120 కోట్ల మత్తు పదార్థాల సీజ్, 4 నిందితులు అరెస్ట్. హెండెన్బర్గ్ రీసెర్చ్ మరో సంచలనం, భారత్లో పెద్ద పరిణామం అంటూ ట్వీట్, కార్పొరేట్ వర్గాల్లో కలకలం. భారత్కు హాకీ టీం ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం, తరలివచ్చిన అభిమానులు అధికారులు.